తర్వాత స్టమక్ దేనికి కనెక్ట్ అవుతుంది అని చెప్పాము, స్మాల్ ఇంటెస్టైన్స్ కి స్టమక్ కనెక్ట్ అవుతుంది. చూడండి స్మాల్ ఇంటెస్టైన్స్ ఎలా కనెక్ట్ అవుతాయో చూడండి. స్మాల్ ఇంటెస్టైన్స్ చూస్తే లోపల భాగము ఎలా ఉంది చూడండి. స్మాల్ ఇంటెస్టైన్స్ ఊరికే జస్ట్ ఇది కూడా లేయర్స్ లేయర్స్ లాగా ఒకటి రెండు మూడు నాలుగు లేయర్స్ స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఉంటుంది. ఇది డియోడినమ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గట్టిగా ఉండేటటువంటి ఒక ట్యూబ్ ద్వారా స్టమక్ను తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ కి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్స్ కి వెళ్తుంది అనమాట. ద స్మాల్ ఇంటెస్టైన్స్ ఇన్ అన్ అడల్ట్ ఈజ్ అబౌట్ 7 meters ఇన్ లెంగ్త్, అట్లాగే 2.5 to 3 centimeters ఇన్ డయామీటర్. డయామీటర్ లో 2.5 to 3 centimeters డయామీటర్ ఉంది, లెంగ్త్ వచ్చి 7 meters అంటుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ అనేది ఈ లెంగ్త్ లోకి వచ్చేటప్పటికి 4-5 రెట్లు లార్జ్ ఇంటెస్టైన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ దానికి లార్జ్ ఇంటెస్టైన్ అన్న పేరు ఎందుకు పెట్టారు? అసలు యాక్చువల్ గా ఇదే లార్జ్, ఇందులోనే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వెళ్తుంది, ఇందులోనే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అబ్జార్బ్ అయిపోతుంది కూడా. స్మాల్ ఇంటెస్టైన్స్ లోనే మనకి రక్తంలో అబ్జార్బ్ అయ్యి ఎక్కడ ఎక్కువ ఫుడ్ ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ లోనే అవుతుంది. ఇది చాలా దూరం ఉంటుంది మనకి. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది 4-5 రెట్లు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, కానీ పేరు మాత్రం దానికి లార్జ్ చూడగానే ఆకారం పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి దానికి లార్జ్ ఇంటెస్టైన్స్ అని పేరు పెట్టారు. దీనికి స్మాల్ ఇంటెస్టైన్స్ అని. ఈ స్మాల్ డయామీటర్ చాలా చిన్నది, లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ యొక్క డయామీటర్ చాలా తక్కువగా ఉండి చూడగానే పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి దానికి లార్జ్ ఇంటెస్టైన్స్ చూడగానే పెద్దవిగా కనిపిస్తాయి కాబట్టి వాటికి లార్జ్ ఇంటెస్టైన్ అని వీటికి స్మాల్ ఇంటెస్టైన్స్ అని పేరు పెట్టారు. మరి స్మాల్ ఇంటెస్టైన్స్ లో కూడా భాగాలు ఉన్నాయి. మనకి డియోడినమ్ 3 భాగాలు ఉన్నాయి. డియోడినమ్ చెప్పాను నేను, డియోడినమ్ అనేది స్టమక్ కి ఒక సి ఆకారంలో ఒక వంపుగా వచ్చి స్మాల్ ఇంటెస్టైన్స్ లో ప్రవేశం జరుగుతుంది. దీన్ని డియోడినమ్ అన. ఇది లెంగ్త్ ఎంత ఉంటుందంటే 26 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్, ఆల్మోస్ట్ ఒక అడుగు. అడుగు అంటే మనకి దాదాపు 30 సెంటీమీటర్స్, దానికన్నా కొంచెం తక్కువగా ఉండి ఈ డియోడినమ్ అనేది ఒక వంపుగా వస్తూ మనకి స్మాల్ ఇంటెస్టైన్ యొక్క జజునం భాగాన్ని కనెక్ట్ చేయాలి. జజునం మనకి ఇంకోటి ఏంటి, జజునం ఇదేమో 2.5 meters వంకర్లు తిరిగి ఎంత ఉంటుందో తెలుసా, 2.5 meters లేదా 8.2 అడుగులు అంట. ఇది జజునం అనేది సర్వసాధారణ, ఇది అన్ యావరేజ్. ఇట్ మే వేరీ ఫ్రమ్ అంత యాక్యురేట్ గా ఇండివిజువల్ ప్రతి ఇండివిజువల్ కి ఎంత యాక్యురేట్ గా ఉండకపోవచ్చు, కానీ జజునం అనేది 2.5 meters. అట్లాగే ఇలియం అంటే అన్నిటికన్నా అడుగును ఉండేది 3.5 meters. 3.5 meters అన్నిటిలోకి లెంగ్త్ ఎక్కువ ఉండేది ఇలియం. ఈ 3 భాగాల్లో కూడా ఇలియం అనే భాగం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఇలియం నుంచే పెద్ద పేలకి కనెక్ట్ చేయబడుతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఒకసారి డియోడినమ్ 3 భాగాలు చెప్పాము. డియోడినమ్ ఈ చిన్న ప్రేవులకు పై భాగంలో ఉన్నటువంటి జజునం, ఇక్కడ పై భాగంలో ఉంటుంది జజునం, ఇక్కడ కింది భాగంలో ఈ మొత్తం కూడా ఇలియం అంటాం. దీన్ని ఇలియం, జజునం అండ్ డియోడినమ్ అనే 3 కూడా స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేవుల్లో భాగాలే అనమాట. డియోడినమ్ స్టమక్ కలిసేటటువంటి భాగం. ఇది చూసారు ఇక్కడ సి ఆకారంలో ఉంది. ఇది దాదాపు ఒక అడుగు, దాదాపు 26 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది జజనం కనెక్ట్ చేయబడుతుంది. ఈ జజనం మళ్ళీ లోపల చాలా ఎక్కువ ఫోల్డ్స్ ఉంటాయి, తర్వాత ఇలియం చాలా ఎక్కువ, ఇది కూడా ఎక్కువ. మరి డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఎలా జరుగుతుంది అంటే రసాయనిక చర్యలు ఎక్కువే జరుగుతాయి, డైజెషన్ కూడా స్మాల్ ఇంటెస్టైన్స్ లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ లో డైజెషన్ జరగాలి అంటే ఇంకా ఎక్కువ స్మాలర్ పీసెస్ గా ఫుడ్ ఆహార పదార్థాలు ఇంకా సూక్ష్మంగా తయారు చేయబడాలి అంటే కొన్ని ద్రవ పదార్థాలు మనకి అవసరం అవుతాయి. ఈ ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ చేయబడినటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్, ప్యాంక్రియాస్ ఎప్పుడు కూడా ప్యాంక్రియాస్ యొక్క పని ఏంటంటే ఎంజైమ్స్ ని తయారు చేసి స్మాల్ ఇంటెస్టైన్స్ కి పంపించడమే ప్యాంక్రియాస్ చేసే పని. ప్యాంక్రియాస్ అంటే క్లోమము అంటాం తెలుగులో దీన్ని, క్లోమము. ఈ క్లోమం ఏం చేస్తుంది, క్లోమరసాలను తయారు చేసి రోజుకి దాదాపు 500 to 800 milliliters క్లోమరసాలు స్రవిస్తాయి అనమాట. ఇందులో బైకార్బొనేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి
ఇవేం చేస్తాయంటే ఆమ్ల స్థితిని తగ్గిస్తూ ఉంటాయి. తర్వాత తర్వాత ఈ ఎంజైమ్స్ అనేవి కూడా ఈ డైజెషన్ లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని ఈ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ని బాగా యాక్టివేట్ ఉత్తేజపరుస్తుంది అన్నమాట ఈ ఎంజైమ్స్. ఎంజైమ్స్ ఒక ద్రవ పదార్థంలాగా వెళ్ళి ఆహార పదార్థాలకు స్మూత్ గా ఉండి ఒక ఇంకా సూక్ష్మంగా తయారు చేయడమే కాకుండా ఈ డైజెస్టివ్ ప్రాసెస్ లో చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ లో ప్రధానంగా మనకి రక్తంలో అబ్జార్బ్ చేయబడేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అంటే ప్రోటీన్స్, మాంసకృత్తులు, లైపిడ్స్ అంటే ఫ్యాట్స్ అంటే క్రొవ్వు పదార్థాలు, ఆ తర్వాత పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ఈ మూడు కూడా ప్రధానంగా స్మాల్ ఇంటెస్టైన్స్ లో మనకి అబ్జార్బ్ అవుతాయి. సో ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్ ఇవన్నీ కూడా అమినో యాసిడ్స్ లాగా, అమినో యాసిడ్స్ అంటే ఫ్యాట్ లో ఉన్నటువంటి ఆ పదార్థాలు అన్నమాట. ఆ ఫ్యాట్ లో ఉన్న పదార్థాలుగా అవి బ్రేక్ డౌన్ చేయబడి స్టమక్ లో మొదలవటమే కాకుండా స్మాల్ ఇంటెస్టైన్స్, ఈ బ్రేక్ డౌన్ అనేది స్టమక్ లోనే మొదలవుతుంది, స్టమక్ లోనే కొంతమేరకు అబ్జర్బ్ అవుతాయి. అది కాకపోతే ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్స్ లో కూడా కంటిన్యూ అయిపోయి ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్స్ లో జరుగుతుంది. ఫ్యాట్స్ ఏమో ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ గా ఫ్యాట్స్ మనం చెప్పుకున్నాము సార్. ఫ్యాట్స్ అనేవి ఎప్పుడు కూడా మూడు ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ తోటి ఒక గ్లిజరాల్ మాలిక్యూల్ తోటి తయారు చేయబడతాయి. ఈ ఫ్యాట్ లో ఉండేటటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ని గ్లిజరాల్ ని డివైడ్ చేసేస్తాయి ఇవి ఫ్యాట్స్, ఈ బ్రేక్ డౌన్ చేసి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గాను మోనోగ్లిజరైడ్స్ గాను వీటిని తయారు చేసేస్తాయి అన్నమాట. సో మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఏమో చాలా సింపుల్ గా, అవి కూడా సూక్ష్మంగా చాలా షుగర్స్ రూపంలో తయారు చేయబడతాయి. కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా మోనోసాకరైడ్స్ అంటే గ్లూకోజ్ గా ఇవి అతి సూక్ష్మంగా తయారు చేయబడి బ్లడ్ లోకి పంపించడం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి బ్లడ్ లో ఎక్కడ అబ్జార్బ్ అవుతాయి చిన్న ప్రయోగంలో అంటే విల్లై అనే ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ బయటకు పొడుచుకొట్టే స్ట్రక్చర్స్ ఉంటాయి మనం చూసారా ఇక్కడ విల్లై, ఇవన్నీ లోపల ఇది విల్లై లోపల ఇక్కడే మన క్యాపిలరీస్ తో బ్లడ్ యొక్క క్యాపిలరీస్ అనుసంధానం అవుతాయి. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ క్యాపిలరీస్ బ్లడ్ యొక్క క్యాపిలరీస్ ఇక్కడ అనుసంధానం అవుతాయి. ఆ క్యాపిలరీస్ లోకి ఈ చిన్న ప్రేవుల్లో ఉన్నటువంటి ఫుడ్ ని విల్లై గ్రహించి క్యాపిలరీస్ లోకి పంపిస్తాయి అన్నమాట. సో విల్లై అనేవి చాలా అతి సూక్ష్మమైనటువంటి సెల్స్, అక్కడ ఇంటెస్టైన్స్ లో ఒక ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేసి డైజెస్టివ్ ప్రాసెస్ ని పూర్తిగా కంప్లీట్ చేసి పెప్టైడ్స్ అండ్ షుగర్స్ గా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని బ్లడ్ లో కలిసేట్టుగా చూస్తే ఇక్కడ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఇక్కడే ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఈ పార్టికల్స్ అన్ని కూడా స్మాల్ ఇంటెస్టైన్స్ లోనే ఎక్కువగా అతి సూక్ష్మమైనటువంటి పరమాణువుగా బ్రేక్ డౌన్ చేయబడతాయి. షుగర్స్, అమినో యాసిడ్స్ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఈ విల్లస్ అనే, విల్లై అంటే ప్లూరల్, విల్లస్ అంటే సింగులర్, ఈ విల్లస్ విల్లస్ కి అనుసంధానమైనటువంటి క్యాపిలరీస్ లోకి ఈ రకంగా అతి సూక్ష్మంగా తయారైనటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ పంపించబడతాయి. తర్వాత గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ లోకి వెళ్లకుండా లింఫాటిక్ సిస్టమ్ లోకి వెళ్తాయి. లింఫ్ అంటే మనకి టిష్యూస్ లో ఉండేటువంటి ద్రవ పదార్థం అన్నమాట. ఈ లింఫ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి అవి యాక్టివ్ గా సెల్స్ లోను టిష్యూస్ లోను యాక్టివ్ గా ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మాత్రం సెల్యులార్ టిష్యూస్ సెల్యులార్స్ లోకి అంటర్ సెల్యులార్ ఫ్లూయిడ్ లోకి వెళ్ళి టిష్యూస్ లో ఇవి అబ్జర్వ్ చేయబడతాయి అన్నమాట.